మద్యం మహమ్మారి మనుషులను మృగాలుగా మార్చేస్తోంది. రాక్షసుల కంటే దారుణంగా తయారు చేసి మానవ సంబంధాలను దిగజారుస్తోంది. విశాఖ జిల్లాలో కన్న తండ్రే కరుకోటికుడిలా మారి మూడేళ్ల కొడుకును అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన అందర్నీ కలిచివేస్తోంది. అరకాపల్లి మండలం మారేడుపూడిలో ఈ దారుణం జరిగింది. మద్యం మత్తులో బాబురావు అనే వ్యక్తి మూడేళ్ల కొడుకును హత్య చేశాడు. గుండపంతో చిన్నారిని పొడిచి చంపేశాడు. ఫుల్గా తాగిన మత్తులో కన్న కొడుకన్న సంగతి కూడా మర్చిపోయిన బాబురావు చిన్నారి శరీరంపై గుండపంతో ఇష్టం వచ్చినట్లు పొడిచి చంపేశాడు. శరీరమంతా గుండపంతో చిల్లులు పడేలా పాశవికంగా హత్య చేశాడు. తనను నిద్రపోనివ్వకుండా అర్ధరాత్రి ఏడుస్తున్నాడన్న కారణంతో చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడు. రోజు మద్యం తాగి వచ్చి బాబురావు పెడుతున్న టార్చర్ ను తట్టుకోలేక అతడి భార్య మూడేళ్ల కుమారుణ్ణి తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అత్తగారింటికి కూడా మద్యం సేవించి వెళ్లిన బాబురావు మరోసారి భార్యతో గొడవ పడ్డాడు. నా కొడుకును నాకు ఇచ్చేయాలంటూ బాబుని తీసుకుని మారేడుపూడి తిరిగొచ్చాడు. అయితే అర్ధరాత్రి కొడుకు ఏడవడంతో మద్యం మత్తులో ఉన్న బాబురావు మృగల్లా మారిపోయాడు. తనను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాడంటూ గుణపంతో పొడిచి చిన్నారిని హత్య చేశాడు. బాలుడి తలతో పాటు శరీరమంతా గుణపంతో పాశవికంగా పొడిచి చంపేశాడు. ఈ విషయం తెలుసుకున్న మారేడుపూడి వచ్చిన తల్లి గుండెలవిసేలా రోధిస్తోంది. నిన్నటిదాకా తన ఒడిలో ఆడుకున్న కొడుకు ఇప్పుడు నిర్జీవంగా పడి ఉండటాన్ని తట్టుకోలేక కన్నీరు మున్నీరవుతోంది. చిన్నారిని అత్యంత దారుణంగా హత్య చేసిన తండ్రి ఉదంతంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, మిత్ర, విశాఖ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇవాళ అనకాపల్లి మండలం మారేడుపూడిలో తండ్రి పూర్తిగా మద్యం తాగిన కన్న తండ్రి కన్న కుమారుని మూడేళ్ల కుమారుని అత్యంత పాశవికంగా గుణపంతో పొడిచి చంపేశాడు. అయితే దీనికి పెద్ద కారణమేం కాదు, భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు. భార్యతో 2012లో వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ మద్యం తాగి భార్యను చక్రహింసలు పెట్టడంతో ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య కలహాలు అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆమె పుట్టింటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత పెద్దలు ఆమెకి సర్ది చెప్పడం, ఆ తర్వాత మళ్ళా కాపురానికి రావడం, ఈ క్రమం ఈ 2012 నుంచి కూడా ఇప్పటి వరకు అలాగే జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో కూడా భార్య వెళ్ళిపోవడం, నిన్న భార్యను తీసుకురావడానికి ఈ బాబురావు అనే వ్యక్తి కన్న తల్లితో వెళ్ళాడు. అక్కడ మళ్ళా పెద్దలు సమక్షంలో భార్య రావడానికి నిరాకరించడంతో తన కొడుకుని ఇచ్చేయమని చెప్పడంతో కుమారుని తీసుకొని మారేడుపూడి వచ్చాడు. అది రాత్రి సమయంలో ఆ కుమారుడు కన్న తల్లి కోసం ఏడుస్తుంటే అది చూసి భరించలేని ఆ కన్న తండ్రి అత్యంత పాశవికంగా గుణపంతుడు పొడిచి చంపేయడం జరిగింది. ఇది స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ బాబురావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన కన్న తల్లి అక్కడికక్కడే శ్రోత పడిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆసుపత్రిలో కన్న తల్లి చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మద్యం మహమ్మారి వల్ల అనేకమైన సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితులు అయితే మాత్రం ఇప్పుడు విశాఖ జిల్లాలో కూడా ఇతను కన్న కొడుకుని చంపేయడానికి మద్యమే కారణమని స్థానికంగా అందరూ భావిస్తున్నారు. సుమిత్ అంటే ఈశ్వర్, వీళ్ళిద్దరికి పెళ్లే ఎన్నేళ్ళు అవుతుంది, వీళ్ళ మధ్య మనస్పర్ధలకి అసలు కారణం ఏంటి, ఊరి వాళ్ళు ఏమంటారు? 2012లో అసలు వీళ్ళ భార్య కసింకోట మండలం పరవాడిపాలెం, ఈ బాబురావుది అనకాపల్లి మండలం మారేడుపూడి. ఇద్దరికి 2012లో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య కూడా ఈ కలహాలు రావడానికి భర్త మద్యం తాగి వచ్చి చిత్రహింసలు గురి చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు అవుతున్నాయి. ఇది దాదాపుగా కనీసం మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు అనేక సార్లు భార్య ఈ తన ఆగ్రహాలు భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది.
కానీ ఆ ఈ పల్లెటూళ్ళలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పెద్దలు ఏదో సర్ది చెప్పి యువలకు భర్తతో పంపించిన పరిస్థితుల్లోనే అయితే ఇది నిత్యం జరుగుతున్నా. ఇంకా భరించలేని భార్య అయితే మాత్రం ఈసారి ససేమురా అంటూ ఆ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇద్దరు మధ్య కూడా నిన్న అంటే బాబురావు బాబురావు కన్నతల్లి ఇద్దరు కూడా అంతకుముందు లాగే ఇద్దరిని భార్యని కుమారుని తీసుకురావడానికి వెళ్ళారు. అయితే భార్య ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నేను భరించలేను రాలేనని చెప్పడంతో అయితే బలవంతంగా ఆ మూడేళ్ల దినేష్ అనే బాబుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అదే మద్యం మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ మద్యం దాగి వచ్చి ఆ తర్వాత ఆ కుర్రోడు ఆ బాబు కన్నతల్లి కోసం ఏడుస్తుండడంతో అది భరించలేక ఇది చంపేశాడు. పూర్తిగా దీనికి కారణం మద్యం తాగడం వల్లే జరిగిందని అయితే మాత్రం ఇటు పోలీసులు కానీ అటు బంధువులు స్థానికులు భావిస్తున్నారు సుమిత్ర. రైట్ ఈశ్వర్.